నా పేరు కాడిపట్టి మసంత. నేను ఆటో డ్రైవర్ గా 5 సంవత్సరాల నుంచి ఆటో వేస్తూ జీవనం సాగిస్తున్నాను. కానీ ఈ కరోనా వచ్చినప్పటి నుంచి ఆటో వెళ్లకుండా దాదాపు 40-50 రోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నాము. కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఏ సహాయం లేదు. అక్కడికి రేషన్ కార్డు కోసం ఈ కరోనాలో 1-2 నెలల నుంచి తిరుగుతున్నా కానీ మాకు రేషన్ కార్డు కూడా ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు. సచివాలయం దగ్గర కూడా వెళ్ళాము, సచివాలయం దగ్గర కూడా ఎవరు సమాధానం చెప్పట్లేదు. రేపు రండి ఎల్లుండని అలా చెప్పి మమ్మల్ని రోజు రోజు టైం గడిపేస్తున్నారు. మళ్ళీ వాలంటీర్ దగ్గరికి వెళ్ళి అడగనా కానీ వచ్చినప్పుడు మేమే చెప్తాం మీరు రావద్దు తిరగొద్దు అని చెప్పేస్తున్నారు. కనీసం జగన్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన 1000 రూపాయలు కూడా మాకు అందలేదు. అలాగే ఉచిత రేషన్ కూడా మాకు ఏమి ఇవ్వలేదు, కందిపప్పు కానీ ఏది ఇవ్వలేదు. మేము ఇంట్లోనే 45 రోజుల నుంచి ఉంటున్నాము. ఉండి ఇంకా ఏ సహాయం లేక ఇంకా ట్విట్టర్లో విజయసాయిరెడ్డి గారికి ఒక కామెంట్ లాగా పెట్టాను సార్. రేషన్ కార్డు ద్వారా మాకు మా పాపకి ఈ అమ్మఒడి పథకం కానివ్వండి, 1000 రూపాయలు కానివ్వండి, నాకు ఆటో తోలుకునే నాకు 15,000 కానివ్వండి, 10,000 కానివ్వండి, ఏదైనా పడతాయని చెప్పి మేము రేషన్ కార్డు కోసం ప్రయత్నిస్తుంటే కనీసం ఒక ఫ్రీగా ఇచ్చే రేషన్ కార్డు కూడా మాకు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాకు ఇవ్వలేదు. ఈ విషయం చాలా అందరి దగ్గర తీసుకెళ్ళాను కానీ ఎవరు రెస్పాండ్ కాదు. నిన్న ఉదయం పెట్టిన ఈ మెసేజ్ వాళ్ళకి పెట్టిన మెసేజ్ జనసేన పార్టీ కార్యకర్తలు కానివ్వండి, అలాగే కేతమరెడ్డి అన్నగారు కానివ్వండి, వీళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి చూసి వెంటనే రెస్పీ రాత్రి నాకు 11:30 ఫోన్ చేసి మస్తాన్ మీకు మేము ఉన్నాము ఏం పర్వాలేదు నేను వచ్చి మాట్లాడతానని చెప్పి నైట్ మాట్లాడి ఉదయాన్నే వచ్చి నాకు అలాగే బియ్యం నిత్యావసర సరుకులు నాకు అందజేసి వాళ్ళు రేషన్ కార్డు కూడా మీకు మేము చేస్తాం కరోనా అయిపోయింది అని చెప్పి చెప్పేస్తాను. ఈ కరోనా కష్టకాలంలో అనేక సేవా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనేకమైనటువంటి జనసేన పార్టీ తరఫున సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మస్తాన్ గారు నిన్న ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగింది, నేను ఆటో డ్రైవర్ ని, 45 రోజులుగా బయటికి వెళ్లలేనటువంటి పరిస్థితి, ఇటు కుటుంబ పోషణ కావచ్చు ఆర్థికంగా అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నాం, కాబట్టి మీ వంతుగా సహాయం చేయండి అని చెప్పేసి ఎవరికైతే విజయసాయిరెడ్డి గారికి ట్వీట్ చేస్తున్నారో దాన్ని నాకు ట్యాగ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నేను వెన్నే మస్తాన్ గారితో ఫోన్ లో మాట్లాడిన నైట్ ఈ రోజు వాళ్ళ ఇంటికి వచ్చి ప్రత్యక్షంగా పరిస్థితులను గమనించి వారికి జనసేన పార్టీ తరఫున మన వంతుగా మనం చేయగలిగినటువంటి ఒక నెలకి సరిపడ నిత్యావసర వస్తువులు, బియ్యం బస్తా, అదేవిధంగా కూరగాయలు కూడా అందివ్వటం జరిగింది. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.